రండి బావలారా రండి కలుసుకోండి. రేట్ కట్టుకోండి బావా. ఇది ఏ నెల? ఫిబ్రవరి. మరి వాడు హ్యాపీ దీపావళి అంటాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. హ్యాపీ దీపావళి. ఇవాళ దీపావళి. ఏ ఇవాళ దీపావళి కాకూడదా? ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా నవంబర్ నెల? ఏ నవంబర్ నెలలోనే రావాలనుందా? బావా నీకు జనరల్ నాలెడ్జ్ తక్కువ. నరకాసురుడు చచ్చిపోయింది నవంబర్ లో, ఫిబ్రవరి లో కాదు. ఆహా, నరకాసురుడు నేను నవంబర్ నెలలోనే చచ్చిపోయాను నీకు ఫోన్ చేసాడా? క్యాలెండర్ లో రాసిందయ్యా. ఆ క్యాలెండర్ రాసింది నరకాసురుడు నాయన మా బాబు. అది కాదండి బాబు, జనరల్ గా ఇండియా అంతా చేసుకున్నది నవంబర్ లోనే కదా. ఆహా, ఇండియా మొత్తం నవంబర్ లో చేసుకుంటే నేను నవంబర్ లో చేసుకోవాలా? నేను పడుకుంటే ఇండియా పడుకుంటా, నేను మొత్తాడు కట్టుకుంటే ఇండియా మొత్తాడు కట్టుకుంటా, నేను పిల్లలతో కాపులు చేస్తా ఇండియా ఇండియా మొత్తం పిల్లలతో కాపులు చేస్తా. ఏమయ్యో మీకు నరకాసురుడు చచ్చిపోయినప్పుడే దీపావళి అయితే నాకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే దీపావళి. ఈరోజు గొబ్బమ్మని పెట్టడం ఏమిటి? నా కర్మ కాకపోతే అయినా తప్పడం లేదు కదా. వీధంతా నన్నే చూస్తున్నారు. బాబు పువ్వులు పట్టుకురా. ఇప్పుడు మైసూరు పాక్ ఎందుకండి? గొబ్బిల మీద బంతిపూలు పెడతారు గాని మైసూరు పాక్ ఎవరు పెట్టరండి. అంటే మైసూరు పాకు ఆవులోంచి వచ్చిందే కదా. అవునండి. పేడ కూడా ఆవులోంచి వచ్చిందే కదా. అవునండి. అంటే మైసూరు పాక్కి పేడకి రిలేషన్షిప్ ఉందా లేదా? అయితే మైసూరు పాకు బదులు పేడ తినండి. ఇది పట్టుకో. నేను పాడినట్టు పాడి దీని చుట్టూ తిరగండి. ఈ టైంలో గొబ్బిళ్ళేంటి? శోచ్యం కాకపోతే గొబ్బెమ్మలు పెడితే పెట్టారు, వాటి మీద స్వీట్స్ పెట్టడం. గొబ్బెమ్మల మీద మైసూరు పాకు పెట్టకూడదా? ఎవరండి అన్నారు? ఆవు పేడ ఎప్పుడు వేస్తే అప్పుడు పెట్టచ్చు. ఏ ఆవు పేడ అయిపోతే పెట్టకూడదా? పేడ వేయకపోయినా పెట్టుకోవచ్చు. ఏంటి పేడ అయిపోయినా పెట్టచ్చా? ఎలాగమ్మా? మీరు ఎలా చెప్తే అలా పెడతాం. ఆ పేడ ముద్దలు మైసూరు పాకు తీసుకురా. రా. వస్తున్నానండి. పేడ ముద్దలు అక్కడ పెట్టు, దాని మీద మైసూరు పాకు పెట్టు. కళ్యాణి కూరగాయలకు వెళ్తున్నాను. బావా కూరగాయలకు వెళ్తున్నాను, వస్తావా? ఆహా సరే. ఏమైంది ఏమైంది? తప్పటడు చేశాడు, కాలు జారాడు. తప్పటడుగా? అవును, గోపురాలు అంటే నా గొబ్బిళ్ళని సర్వ నాశనం చేశాడు. గొబ్బిళ్ళ? ఈ టైంలో గొబ్బిళ్ళు ఏమిటండి? ఏ టైంలో పెట్టాలండి? జనవరిలో. జనవరిలోనే ఎందుకు పెట్టాలండి? సంక్రాంతి కాబట్టి. సంక్రాంతి రోజు ఎందుకు పెట్టాలండి? అట్ట తప్పుడు పెట్టకూడదా? పెట్టుకోకూడదు. ఏ ఎందుకు పెట్టకూడదు? అట్ట తప్పుడు ఆవు పేడైదా? ఒకవేళ వేయలేదనుకో, పేడతో ఎందుకు పెట్టాలి? అల్లంతా పెట్టకూడదా? బెల్లంతా పెట్టకూడదా? సున్నంతా పెట్టకూడదా? సెలబిడితో పెట్టకూడదా? అసలు గొబ్బమ్మలు పెట్టండి. గొబ్బమ్మలు కాబట్టి యాపిల్ పండు పెడతాం, యాపిల్ పండు కాబట్టి అరటి పండు పెడతాం, అరటి పండు కాబట్టి జామ పండు పెడతాం. ముక్కు పట్టుకోలాగితే తొండమవుద్ది, చెవులు గిత్త గిత్త చిట్టుగారులాగే ఉన్నాయి కదా. ఇట్లా లాగితే ఉంటాయి కదా వినాయకుడు, ఉండ్రాలు ఎట్టాలి కదా. వినాయకుడు నివసేన సాగర్ లో నిమజ్జనం చేయాలి. హుస్సేన్ సాగర్ లోనే ఎందుకు నిమజ్జనం చేయాలి? మన కాలనీలో ఉండే బావిలో ఎందుకు నిమజ్జనం చేయకూడదు? ఐడియా బ్రహ్మాండంగా ఉంది. జై బోలు.
అన్ని బావిలో పడేయకండి అన్నయ్య, నీళ్లు పాడైపోతాయి. నీ అబ్బ నోటికొచ్చిన పండుగలు చెప్పి మాతో ఆడుకుంటావురా? ఇంకెప్పుడైనా దొంగ పండుగలు చేస్తావురా? దొంగ పండుగలే కాదండి, అసలు పండుగలు కూడా చేసుకోరండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.